Hi everyone, welcome back to my vlog Semana Medi and Erojo Chesi half minute sari chupisunanu ante half minute an endukannanante idu 1 minute kanna kuda takko time lone manaki sari anedi cut kodam ayipothundi and idi stitching maatrame cheyali just stitching no cutting anything. So nen deenikosam half and half sari teeskunanu idi full sari anamata. నాకు ఈ శారీ కొనుక్కోవడమే ఇలా కొనుక్కున్నాను హాఫ్ అండ్ హాఫ్లో ఇలా వచ్చిందనమాట అండ్ పైన కింద బార్డర్స్ ఇలా వచ్చాయి. సో నేను దీన్ని చూపిస్తున్నాను మీకు ఎలా స్టిచింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అని. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. మనము పెట్టికోట్లో ఎంతవరకు అయితే చెక్కుకుంటామో అంతవరకు మనం కుట్టు అనేది వేసుకోవాలి పైన. ఇది పైన బార్డర్ అనమాట. బార్డర్ ఏమి ఉండదు పైనకి దేని ఏ శారీకైనా కూడా. సో నేను దీన్ని మనం ఎంత లోపలికి అయితే చెక్కుతామో అంత కుట్టు వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది కూడా ఎంతవరకు వేస్తున్నానంటే మన నడుం లెంత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఫస్ట్ కుట్టు వేసుకోండి. అండ్ ఈ కుట్లు అనేవి మనం ఇక్కడ దాకా అంటే మనకి ప్లీట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయేదాకా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనం వేస్ట్ లెంత్ చూసుకోవాలి. మన వేస్ట్ లెంత్ ఎంత ఉంటే అంత ఫస్ట్ కుట్టు అనేది వేసేసుకోవాలి. అండ్ ఇలా నేను ఒక 1.5 ఇంచ్ ఉంటుంది. సో 1.5 ఇంచ్ కుట్టు అంటే 1.5 ఇంచ్ అంతా కుట్టు వేసుకున్నాను అన్నమాట. అండ్ ఇలా మనం ఇదంతా లోపలికి వేసే భాగం అనమాట, అంటే మనం పెట్టికోట్ వేసుకున్నాక లోపలికి చెక్కుతాం కదా ఆ భాగం అనమాట. సో నేను అదంతా కుట్టుకున్నాను కాబట్టి ఇంకా మనకు చెక్కుకోవడానికి ఏమీ ఉండదు. అండ్ నేను ఎంత వేసుకున్నాను కుట్టు అంటే మన హిప్ అయితే ఎంత అయితే ఉంటుందంటే మనం శారీ కడతాం కదా, సరే శారీ కట్టే దగ్గర మనకి ఎంత అయితే ఉంటుందో నడుం లెంత్ అంతవరకు వేసుకున్నాను. అండ్ ఈ టోటల్ లెంత్ వచ్చేసి 37 వేసుకున్నాను. ఇది మొత్తం 37 ఉంటుంది. సో నేను మెజర్ చేసుకున్నాను. మెజర్ చేసుకొని తర్వాత కుట్టు అనేది వేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చేస్తాను. చిన్న గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇదంతా కూడా మనము ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదంతా కూడా మనకి ప్లీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయేదాకా, అంటే మనకి పళ్ళు వస్తుంది కదా ఆ పళ్ళు మనం వేసుకుంటాం కదా అక్కడి దాకా వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ది 1.5 ఇంచ్ వేసుకున్నాం కదా, సో ఇది కూడా 1.5 ఇంచ్ మందంతోనే వేసుకోవాలన్నమాట. సో నేను ఇలా లాస్ట్ దాకా వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనము పళ్ళు వేసుకుంటాం కదా ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ కావాలంటే మనము ఒక లేయర్ అనేది వదిలేసి, అంటే మనం ఒక ప్లీట్ మందం వదిలేసేసి ఇలా చిన్నగా కుర్చీలు పెట్టుకుంటే మనకి ఇలా చిన్న కుర్చీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హిప్ దగ్గర సాఫ్ట్గా రాకుండా కొంచెం కర్వ్ లైన్స్ లాగా వచ్చేసి ఫుల్ కంప్లీట్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను పైపింగ్ లాగా, అంటే మనకి నాడా వేసుకుంటాం కదా, సో ఆ నాడాలాగా వేసుకుంటున్నాను. ఇది నాడాలలాగా కట్టుకోవాలన్నమాట. సో నేను దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి మనం డోరీ అయితే ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా టోరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇలా మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కించుకోవాలన్నమాట, అంటే మనం చిన్నగా స్పేస్ వదిలేస్తున్నాం కదా ఆ స్పేస్ వరకు దీన్ని వేసి ఆ స్పేస్ దాకా మనకి నాడ అనేది ఉంటుంది. దాని తర్వాత నుంచి మనకి ప్లీట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మనకి ప్లీట్స్కి ఆ నాడ వేసే భాగానికి అంతా కూడా డిఫరెన్స్ ఉండదు. అది అయిపోయిన వెంటనే ప్లీట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకి. అండ్ ఇలా మొత్తం కుట్టేసుకున్నాను నేను. ఇది ఎక్కడ దాకా అంటే మనకి శారీ పళ్ళు వేసుకునే దాకా మొత్తం కుట్టుకోవాలి. అండ్ మనకి పళ్ళు ఎండ్ అయ్యే దగ్గర మాత్రం, అంటే ప్లీట్స్ ఎండ్ అయ్యే దగ్గర మాత్రం కొంచెం నీట్గా కుట్టుకోండి. అప్పుడే మనము వేసుకున్నది బయట కనిపించకుండా అండ్ కట్టుకున్నప్పుడు ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇలా మొత్తం ప్లీట్స్ అనేవి ఫస్ట్ పెట్టేసుకోండి. ప్లీట్స్ పెట్టేసుకొని ఇంకా మనం దీన్ని పెట్టికోట్లోకి చెక్కేది అంటూ ఏమి ఉండదు, డైరెక్ట్ ఇలాగే వేసేసుకుంటాము. అందుకని చెప్పేసి నేను పైన ఫస్ట్ మలిచేసాను, మలిచి కుట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఇలా ప్లీట్స్ అనేవి పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఫుల్గా శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీనికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు నేను చూపించే దగ్గర ఒక హుక్ లాంటిది వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో హుక్ ఇక్కడ వేసుకోవాలి అంటే మనకి నాడ ఉంటుంది కదా, ఆ నాడ ప్లేస్ దగ్గర ఇంకో హుక్ వేసేసుకోండి. అంటే ఇక్కడ హుక్ వేసుకుంటే అక్కడ కాజర్ టైప్ ఏమన్నా వేసేసుకోండి, అప్పుడు చెక్కుకోవడానికి ఉంటుంది. లేదు అంటే
ఉంటే ఇలాగే చుట్టేసుకొని జస్ట్ ఒక పిన్ పెట్టేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. లేదు నెక్ పిన్ కూడా పెట్టడం అవసరం లేదు, ఇలాగే ఉండాలి అంటే అస్సలు ఊడిపోదు, జారిపోదు, ఏది కూడా వెళ్ళిపోదు అన్నమాట. మనం ఎలా కుట్టుకున్నామో అలాగే ఉంటుంది. అండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది నా శారీ అంతా. అండ్ కిందికి ప్లీట్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. మనం నార్మల్ శారీ ఎలాగ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ ప్లీట్స్ కూడా అలాగే వస్తాయి. అండ్ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. అండ్ చూసారు కదా, ఎండింగ్స్ అనేవి కరెక్ట్గా, అంటే నేను కొంచెం ఎగుడు దిగుడుగా పెట్టి కుట్టాను అన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ కర్వ్ లాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నడుం దగ్గర మనకి పళ్ళు పాట దగ్గర కొంచెం నీట్గా కుట్టుకున్నాను నేను. అండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కొంచెం మనకి గ్యాప్ అనేది ఇచ్చేసాము. దేనికోసం అంటే నాడా ఇది ఉంటుంది కదా, నాడా వేసుకున్నాం కదా, అక్కడ దాకా కొంచెం గ్యాప్ ఇచ్చాను. తర్వాత ఇదంతా కూడా కంప్లీట్గా కుట్టేసుకున్నాను. అండ్ మనం పళ్ళు వేసుకునే పార్ట్ దగ్గర కొంచెం నీట్గా చేసుకోండి, లేదంటే ఎత్తుగా వస్తుంది లేదా కర్వ్ లాగా వస్తుంది. సో నీట్గా అది మాత్రం పర్ఫెక్ట్గా కుట్టుకోండి. అండ్ నా శారీ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది కదా, నేను నాడా అనేది ఇలా వేసేసుకున్నాను. కరెక్ట్ మనకు ఒక రౌండ్ తిరిగేంత వరకు కుట్టుకున్నాను అన్నమాట. ఇంకా మనకి దేనిలోకి చెక్కే అవసరం లేదు. మీరు ప్యాంట్ వేసేసుకోనైనా కూడా ఇలా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ తర్వాత అక్కడ కట్టుకున్నాం కదా, అది లోపలికి అనేసేయండి అంతే. ఇంకా ప్లీట్స్ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ పళ్ళు వేసేసుకోవచ్చు. కనీసం హాఫ్ మినిట్ కూడా పట్టదు. అండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది నా శారీ. ఇంతే ఈజీగా కట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ చూపిస్తాను మీకు అర్థం కాకపోతే. ఇలా మనకి ఫస్ట్ ఎక్కడైతే మనం కట్టుకుంటామో అక్కడ కట్టేసుకోండి నాడాతోని. కావాలంటే కొంచెం చిన్న నాడా పెట్టుకోండి. తర్వాత దాన్ని ఎక్కడ కూడా బబుల్స్ లాగా కానీ ఫ్రిల్స్ లాగా కానీ లేకుండా సాఫ్ట్ చేసుకోండి. అండ్ మనం కట్టుకున్నది తీసుకోండి, దాన్ని అంటే మనకి ప్లీట్స్ ఎక్కడ ఉండాలో అక్కడ అడ్జస్ట్ చేసేసుకొని పళ్ళు వేసేసుకోవడమే అంతే. మీకు అవసరమైతే పళ్ళు దగ్గర సింగిల్ పళ్ళు అయితే పైన పిన్ పెట్టుకోండి, లేదు అంటే పళ్ళుస్ అన్ని సెట్ చేసేసుకొని నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇంతే ఈజీగా రెడీ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి ఉబ్బుగా కనిపించదు అన్నమాట, అన్ని సైడ్స్లో ఈక్వల్గా కనిపిస్తుంది. అండ్ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఒకవేళ ప్లీట్స్ తీసేసి సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కడా కూడా ఏది ఉబ్బుగా కానీ పఫీగా కానీ ఎక్కడా లేదు. చాలా నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట. అండ్ ఇది దీనికి వేరే బ్లౌజ్ వేసుకున్నాను, ఇందాక డ్రెస్ పైన చూపించాను కదా, ఇదన్నమాట. అండ్ బ్లౌజ్లోనే సూపర్గా ఉంది. ఇంకా నేను మీకు డ్రెస్ పైన చూపించాను కదా, ఇప్పుడు దీనికి సెట్ అయ్యే వేసుకుంటే ఇంకా ఎంత సూపర్గా కనిపిస్తుందో. అండ్ సింగిల్ పళ్ళు వేసుకున్నాను కదా, మీకు ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యమునా మేడీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, కీప్ వాచింగ్.